ఇవి లేదు సార్, రాచరిక పోకడ. రాచరి సచివాలయం అంటే ఆయనకి ఎట్లా ఉందంటే అదంతా అమరావతి, ఆ అమరావతి అంతా ఒక కులానికి సంబంధించింది, దానిలోకి నేను పోకూడదు, ఇది ఒక రాజప్రాసాదం, కోటలోకి అందరు రావాలి, పూర్వపు రాజ సంస్కృతి ఏ విధంగా ఉందో, జమీందారీ వ్యవస్థ, తన వద్దకి అందరు రావాలి కానీ తను మాత్రం ఎక్కడి వరకు పోడు, అదే సంస్కృతి ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు. ఆ జిల్లాల పర్యటనకి వెళ్తే పరదాల మాట నెల్లాలి, చెట్లు కొట్టేయాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ఆ పరిస్థితిలో ఉంది. ఇవాళ సామాన్య ప్రజానీకు ఆయన పర్యటన అంటే బెంగి బయలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. ఇదేంటండి, ఎవరైనా ముఖ్యమంత్రులు వస్తున్నారంటే తప్పుడు అందరూ సంతోషపడతారు, ఎందుకంటే ఎంతో కొంత అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన పథకాలు వస్తాయని. ఈయన చూస్తే భయపడడం ఏంటి? ఈయన ఈ పీకే టీము ఇదంతా ఒక డ్రామాటిక్గా తయారు చేశారు, ఒక సినిమాటిక్గా ఏదో 10 మంది లబ్ధిదారులు ఎంపిక చేయటం, వాళ్ళతో మాట్లాడించడం, అదే ప్రపంచం అనుకునే భ్రమలోకి వెళ్ళిపోయాడు.